వెల్కమ్ టు ఈ న్యూస్. రోడ్డు మరమ్మత్తు పనులు చేపట్టడాన్ని మాజీ ఎమ్మెల్యే విమర్శిస్తున్నారని గ్రామస్తుల ఆవేదన. ఓ మాజీ మా ఉసురు పోసుకోవద్దంటూ వీడియోలు. బలభద్రపురం కాణేటి రోడ్డును 20 ఏళ్లుగా ఈ నాయకుడు పట్టించుకున్న పాపాన పోలేదు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరు అయినప్పటికీ కమిషన్లు అందక పనులు ప్రారంభించక నిధులు మురిగిపోయాయి. ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి చొరవతో స్థానిక పౌల్ట్రీ ఫార్మర్స్, రైస్ మిల్లర్స్, గ్లూకోజ్ కంపెనీ తదితర సంస్థలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రోడ్డు మరమ్మత్తు పనులు చేపట్టడాన్ని మాజీ ఎమ్మెల్యే విమర్శించడంతో పాటు పనులను అడ్డుకునేందుకు పిటిషన్లు పెట్టడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు మాజీ ఎమ్మెల్యే చర్యలపై తమ అక్కసును ఆవేదనను వ్యక్తం చేస్తూ మా ఉసురు పోసుకోవద్దంటున్న ఈ వీడియోలను మీరే ప్రత్యక్షంగా చూడండి. చాలా ఇబ్బందిగా ఉంది. చీకటిన రాలకపోతున్నాం, పిల్లలు స్కూల్ కట్ట వెళ్ళకపోతున్నారు. మాకు సాయం చేయమంటే సాయం చేశారు రాజకీయులు. డబ్బు వాటికి ఫ్యాక్టరీ కూడా పోటీ కూడా వీళ్ళందరూ ఇచ్చారు. వాళ్ళకి సంబంధం లేదంటే వీళ్ళు చేతున్నారు, చూసుకున్నారు. మాది మేము ఎప్పుడే 50 సంవత్సరాల కిందట వచ్చాము. ఆనాటికి ఈనాటికి ఎంతమంది ప్రవర్తనలు చేసినా సరే మాకు రోడ్డు తెరపరచలేదండి. మేము వెళ్తుంటే వస్తుంటే మోటార్ సైకిల్ యాక్సిడెంట్లు కూడా అయిపోతున్నాయి. ఇప్పుడు నాయకులు వచ్చాక కొంచెం మమ్మల్ని బాధ్యత తీసుకున్నారు. బాధ్యత తీసుకొని మేము వారి మీద పెడితే వారు మా బాధలు చూడలేక పబ్లిక్ కాడికి వెళ్తే 10 లక్షలు జలచం చేశారండి. ఉన్నాయి పబ్లిక్ ఫార్మ్ వాళ్ళు, రైస్ మిల్ వాళ్ళు కొంత 10 లక్షలు జలచం చేశారు. దానికి ఎవరో ఆటంకపరచకండి. ఆటంకపరిచే పిల్లలు మేము చాలా బాధపడుతున్నాం. మా ఉసురు కూడా బాగుంటుంది, అందుకని మేము బాగుపడేటట్టు చూడండి కొంచెం. మాది బలభద్రపురం శివర్ శంకర్రావు అండి. బలభద్రపురం శివర్ కానీ అండి. 20 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితిలో ఉందండి ఈ రోడ్డు. అరే నేను వచ్చి 20 సంవత్సరాలు అయిపోయింది కదండి. 20 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితిలో ఉందండి. ఈ మధ్యకాలంలో నాకు కాలు కూడా ఇరిగిపోయిందండి. పోయండి, 10-15 రోజుల దాకా ఇంటి దగ్గర ఉన్నానండి. అదే పరిస్థితిలో ఉందండి. ఏదో పౌల్ట్రీ వాళ్ళు, మామూలుగా గులుగొచ్చి బ్యాటరీ వాళ్ళు, రైస్ మిల్లర్స్ ఇలా అందరూ కలిపండి ఏదో రోడ్డు వేద్దారని అనుకుంటే ఆటంకాలు ఎక్కువైపోయినాయండి ఈ మధ్యనే. దాని నిమిత్తం మొత్తం మీద ఏదో చేద్దారనుకున్నారండి ఊళ్ళో వాళ్ళు. దాని నిమిత్తం కూడా అన్నాటికి ఆటంకం పెడుతున్నారండి. ఏ పరిస్థితిలో మా పరిస్థితి ఎవరో చూసి వాళ్ళు కనబడతలేదండి. అదే పరిస్థితిలో ఉంటే ఇంక మేము ఏం చేయగలమండి? కానేట్లో దిక్కు లేకుండా ఉన్నట్టు ఉందండి వ్యవస్థ అంతా. అంతే మాట్లాడబోతున్నాం. నా పేరు శంకర్రావు అండి. బలభద్రపురం శివారు కానేడులో ఉంటున్నామండి. మేము 20 సంవత్సరాల నుంచి కూడా ఈ రోడ్డు పరిస్థితులు ఇలాగ ఉన్నాయండి.